హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని దేశాలు దాదాపు లాక్డౌన్ ను ఆస్త్రంగా చేసుకున్నాయి. కరోనా నుంచి తమ ప్రజలను కాపాడుకోవడానికి నిర్బంధం విధించారు. ఇప్పుడు ఆ నిర్బంధం సత్ఫలితాలను ఇస్తుంది. ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలతో పాటు భారత్లోనూ లాక్డౌన్ వలన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ లాక్డౌన్ వలన తాజాగా మరో దేశం సురక్షితంగా బయటపడుతుంది. కరోనా వ్యాప్తి నుండి తెరుచుకొని ఇప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే బ్రిటన్లో. కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఈ దేశంలో ప్రధానమంత్రి, మంత్రులు, రాజు కుటుంబానికి చెందిన వారు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ దేశంలో తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుతం కోలుకుంటుంది. ఈ దేశంలో ఇప్పటి వరకు 170,000 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 26,000 మందికి పైగా మరణించారు. తాజాగా పరిస్థితులు సర్దుమణిగాయని ఏప్రిల్ 30వ తేదీన ఆ దేశం ప్రకటించింది. కొత్తగా 6,000 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా లాక్డౌన్ను పొడిగించింది. అయితే కరోనా తీవ్రతను తమ దేశం దాటేసిందని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. గతంలో ఆయన కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. కోలుకున్న అనంతరం దేశ పాలనపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కరోనా కట్టడిపై చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారం నుంచి లాక్డౌన్ నుంచి ఎలా బయటపడాలనే అంశం గురించి కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. లాక్డౌన్ నుంచి బయటపడి సాధారణ జీవన విధానం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలు యూరోపియన్ దేశాలు కరోనాను లాక్డౌన్తో కాకుండా సాధారణ పరిస్థితులు నెలకొనేలా నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధమయ్యాయి. ఆ జాబితాలో ఇప్పుడు బ్రిటన్ కూడా చేరుతుందన్నట్టుగా ఉంది.